దీంట్లో ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి ఆలోచించేస్తా మన రాహుల్ కర్ణన్ గారు, వారి తండ్రి గారు రాఘవరావు గారు, మరి వారి కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో అందరి మనల్ని రాబోయే రోజుల్లో పొందుతారనే దాంట్లో మనం సందేహం లేదు. తప్పకుండా మనం అందరం కూడా ముందుండి వారికి అన్ని రకాల కూడా అండదండగా ఉంటామని కూడా సభాముఖంగా ఈ కూడా ప్రజాప్రతినిధులందరికీ, మరి మెరిట్ మీద ఉన్న మన కలెక్టర్ గారు, ట్రైనింగ్ జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా మన పక్క ఇక్కడ ఇట్లా దిగితే పొంగునూరు పోయి మదన పలిస్తారు ఆయన నవాజ్ బాషా గారు కూడా వచ్చారు మన మదనపల్లి ఎమ్మెల్యే గారు. అదేవిధంగా పెద్దలు మన ప్రాంతంలో ఉండి చిత్తూరు పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికై అందరి మండలి కొంత ఉన్న రెడ్డప్ప గారు, అందరికీ మీడియా వారికి అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు ఈ ప్రాంతంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మిథున్ రెడ్డి పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత అతని ఇనిషియేటివ్తోనే ఈరోజు రాహుల్ గారు ఇక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా మన ప్రాంతానికి ఇది ఇందాక మన కలెక్టర్ గారు కన్నారాయణ గారు వారు గతంలో ఇప్పుడు కలెక్టర్ గారు రాకముందు నా దగ్గర ఏపీఎండిసీ ఎంపీగా కూడా పనిచేశారు, నాకు చిర పరిచితులు. ఏదైనా పని చెప్తే దాన్ని పూర్తి చేసిన దాకా కూడా మనతో మాట్లాడకుండా పనిచేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి. మరి వారు ఇందాక చెప్పారు ఈ ప్రాంతంలో ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఇండస్ట్రీస్ ఉంచడానికి కృషి చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో అదేవిధంగా ఇందాక ఒక 100 ఎకరాల దాకా అక్కడ ప్రభుత్వ భూమి ఉంది, అది వ్యవసాయానికి అనువు కాదు. అదేవిధంగా ఇలా పక్కన ఉన్న బజర్ భూములు అన్ని కూడా తీసుకొని మనం ఒక ఇండస్ట్రీ దీనికి ఏపీఐసీకి ఇచ్చి మనం రిజర్వ్ చేసుకుంటే రాబోయే కొత్త ఇండస్ట్రీస్ అన్నింటికి కూడా ఇది ఉపయోగపడతారని చెప్పి నేను చెప్తే వెంటనే వారు స్పందించారు. అదేవిధంగా గతంలో ఇక్కడ మనం ఒక ర్యాలీ జరగటం మేనికుంట్ల వారి పల్లి దగ్గర అప్పుడు ఇంకా చాలా వెనుకబడి ఉన్నాయి ఈ ప్రాంతం అంతా. అది కట్టిన తర్వాత కనీసం ఈడీ పల్లి దాకా వ్యవసాయాన్ని అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు దానికంటే కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనతో వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి కావాలని వారు ఏదైతే ఆలోచన చేస్తారో ఆలోచనతో మన జిల్లాలో ముందు నిజర్వాయాలు ఇచ్చారు ఓటి ముదివేడులో, ఓటి మేతిగుట్టి వారి పల్లి దగ్గర, అదేవిధంగా ఇంకోటి ఆవులపల్లిలో ఈ రిజర్వాయర్ వస్తే తప్పకుండా ఈ ఇండస్ట్రీస్ అందరికీ కూడా వాటర్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. రిజర్వాయర్ వస్తామంటే ఇండస్ట్రీలు ఎవరైనా పెట్టే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. మరి మనం ఎలా వ్యవసాయం తీసుకోవడం లేదు, వ్యవసాయానికి అనువైన భూమి కూడా కాదు, మరి ఇండస్ట్రీస్ ఒక పక్క ఉంటాయి, మరి తక్కువ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునేదానికి కూడా ప్రధానంగా ఏదైతే వ్యవసాయం కోసమే మనం రిజర్వాయర్ పెట్టా ఉన్నామో అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన ప్రాంతానికి బాగులు ఇచ్చేదానికి కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయం చేశారు. అది ఒక నబార్డ్ అనుమతులు వచ్చిన తర్వాత దాన్ని కూడా ఎన్నికల లోపు దాని ఇంటికి కూడా ప్రాబ్లమ్ కొలాగి ఇస్తామని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న 10 పంచాయతీలు ఉన్నాయి మదనపల్లికి సంబంధించినవి కానీ, తర్వాత కుంగూరుకి సంబంధించినవి కానీ, ఈ 10 పంచాయతీల్లో కూడా మోతుబడి రైతు నిలబడి ఎవరు కూడా లేరు. అందరూ కూడా చాలా పేదలు ఉన్నారు, అందరూ కూడా నిరుద్యోగులు కూడా ఎక్కువగా ఉన్నారు. తప్పకుండా ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా నిరుద్యోగాన్ని రూపుమాపుతాయి. అదేవిధంగా మీ ప్రాంతంలో వ్యవసాయానికి అనువైన అనువు కాకపోయినా భూములు అమ్ముకోవద్దండి. రాబోయే రోజుల్లో మంచి రేట్లు వస్తాయి, మీ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ముందుకు పోతాయి, కాబట్టి భూములనే అమ్మే ప్రయత్నం ఎవరు కూడా చేయకండి అని చెప్పి మిమ్మల్ని
అంటే ఈ ఇండస్ట్రీకి మీరు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా వారికి ఏ రకంగా సహాయం కావాలన్నా కూడా సహాయంగా నిలవాలని చెప్పి ప్రతి సర్పంచ్ని ఎంపీడీసీని మన మండల స్థాయి లీడర్లు నియోజకవర్గ స్థాయి లీడర్లను అందరూ కూడా కోరుకుంటూ ఉన్నాను. ప్రజలు కూడా మీరు ఈ ప్రాంతం బాగుపడాలంటే ఇది బాగా ప్రారంభమైతే దీన్ని చూసి చాలా మంది ముందుకు వస్తారు. అక్కడ అనువుగా ఉంది, ప్రజలంతా మంచివారు, మాకు సహాయం చేస్తారని చెప్పి ఆలోచన చేస్తారు కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. రాహుల్ అదేవిధంగా రాహుల్ వారి కుటుంబ సభ్యులకు ఇక్కడ విచ్చేసిన మన పుంగనూరు నియోజకవర్గ అదేవిధంగా పట్టణ పెద్దలకు అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. చాలా రోజులుగా గత ఆయన పుంగనూరు వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ పోయినా కూడా మనం చూస్తే పుంగనూరులో ఒకటే ఎప్పుడు చూసినా కూడా తాగేదానికి కూడా నీళ్లు బోర్లు వేసినా కూడా నీళ్లు పడే పరిస్థితి ఉండదు. ఇటువంటి మన ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా ఖాళీ భూములు నీళ్లు లేకుండా కనీసం మనం వ్యవసాయం చేసేదానికి ఇబ్బందికర పరిస్థితుల్లో వీలుగా ఉన్న భూములు ఇటువంటి మన ప్రాంతంలో ఎప్పుడు ఇండస్ట్రీస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేసినాము. ఇక్కడికి వస్తే ఏ విధంగా నీళ్లు లేకుండా ఏ విధంగా ఇండస్ట్రీస్ వస్తాయి, లేకపోతే ఇన్ని సమస్యలకు ఎక్కడ వస్తాయని చెప్పి రకరకాల ఎదురుగా ఉంది. సో రాహుల్తో ఏర్పడిన పరిచయంతో రాహుల్ని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు మా ప్రాంతానికి మా ప్రాంతంలో ఉద్యోగాలు మాకు కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి, మీకు అన్ని విధాలు మేము కోఆపరేట్ చేస్తాము, మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాము, మా ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయి చాలు, మా ఏరియా డెవలప్ కావాలని చెప్పి రాహుల్ని కోరడం జరిగింది. రాహుల్ పెద్ద మనసుతో ఖచ్చితంగా చేస్తాను సార్ నేను ఇక్కడ నాకు ఫలానా ల్యాండ్ ఉంటే చాలని చెప్పి చెప్పారు. అదే మాటని మన కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఒక్క మాట కూడా ఆలోచించకుండా ఇంత ఒక మంచి నిర్ణయం తీసుకున్న రాహుల్ కాదర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్. అంతకన్నా ముందు ఇంత మంచి ఒక వ్యక్తికి జన్మనిచ్చిన రాహుల్ గారి ఫాదర్ శ్రీ రాజారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంకా కూడా మీరు ఒక 10 కోట్లు కంటే ఇంకా కూడా మంచి ఇండస్ట్రీలు వచ్చిందని చెప్పి కూడా సంతోషంగా చెప్తాను. ఒక అబ్బాయికే మీరు ఇంత మంచి ప్రోగ్రెస్ తీసుకురాగలిగారు. మా ప్రాంత వాసుల తరఫున మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తారు. అదేవిధంగా కలెక్టర్ గారు చెప్పేది కేవలం ముందడుగు మాత్రమే, ఖచ్చితంగా ఇంకా కూడా మన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఇంకా కూడా ఇండస్ట్రీస్ వచ్చేదానికి పూర్తిగా కృషి చేస్తున్నామని చెప్పి కూడా ఈరోజు మీకు సభాముఖంగా అందరికీ కూడా పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా విషయం ఏమంటే ఇక్కడ దాదాపు ఒక 750 మందికి ఈ వచ్చే 1.5 ఇయర్లో ఈ ఫ్యాక్టరీ కంప్లీట్ అవుతుంది. 750 మందికి మన ఈ ప్రాంతవాసులు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఇంకా కూడా దగ్గరలో ఉండే 100 ఎకరాలు ఉంది, ఈరోజు కలెక్టర్ గారు అంటున్నారు పక్కన ఉండే 100 ఎకరాలు కూడా డెవలప్ చేద్దామని చెప్పి కలెక్టర్ గారు పెద్ద మనసులో ఈరోజు చెప్పడం జరిగింది. సో కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇంత త్వరగా అన్ని అప్రూవల్స్ ఇచ్చి అన్ని కూడా పూర్తి చేసిన కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఇద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఒక టీమ్ ఎఫర్ట్తో అందరూ కూడా కలిసినట్టుగా పనిచేసి ఇంకా కూడా మనకి ఇక్కడ చిన్న ఇండస్ట్రీస్ నుంచి పెద్ద ఇండస్ట్రీస్ వరకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. వీటన్నిటి కూడా మూల కారణము పెద్దలు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏం అప్రూవల్స్ కావాలన్నా, ఏ ఫేజ్లో ఏం కావాలన్నా, ఏది కావాలన్నా మీ ప్రాంతం డెవలప్ చేసుకోవడానికి నేను అన్ని సహాయాలు అందిస్తానని చెప్పి కూడా పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన ఆశస్సుతోనే ఈరోజు ఈ ముందడుగు వేయడం జరిగిందని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ఇంతటితో నా స్పీచ్ ముగిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అందరు కూడా పేరు పేరు చిత్తూరు జిల్లాలో ఏదైతే మనకు ఈ వెస్టర్న్ కాన్స్టిట్యుయెన్సీ మనకు పరవల వైపు ఉన్న వెస్టర్న్
ఈ ప్రాంతానికి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళాలి. కేవలం ఇక్కడ ఉన్న రైతులు వర్షం మీద ఆధారపడి మాత్రం వ్యవసాయం చేస్తున్నారు, ఇక్కడ చాలా మంది యువకులు చదువుకున్న యువకులు ఉన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలనే దిశగా ఆయన మరియు గౌరవ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ అడుగుగా ఈ యొక్క ఇండస్ట్రీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం ఒక ముందడిగే, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఇంకా కూడా మనం ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మనకు బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఇంకా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి ఏదైతే మనకు వెస్టర్న్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయో, చిత్తూరులో వెస్టర్న్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయో, ఇక్కడ ఉన్న యువకులకు ఉద్యోగం కల్పించే దిశగా ఈ యాక్టివిటీస్ అనేవి చేపడతామని మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క మంచి అవకాశంతో నన్ను